వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని చింతా మోహన్ జోస్టిన్ చెప్పారు. పేద ప్రజల్లో జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. ఉపాధ్యాయుడు ఆవేదంతో ఉన్నాడు. కనీసం ఈ రోజుకు 11వ తేదైతే ఈ రోజు వరకు దాదాపు సగం మందికి ఉపాధ్యాయులకు జీతాలు రాలేదు. వాళ్ళకు ఉన్నటువంటి జీపీఎఫ్లు పెన్షన్లు ఇవన్నీ వాళ్ళ చూసుకుంటే సున్నా కనపడతా ఉంది. ఈరోజు సున్నా బ్యాంకుల్లో వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు కనపడటం లేదు. దీన్ని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికో వాడేస్తా ఉంది. ఇదే పరిస్థితి ఉపాధ్యాయుల పరిస్థితి, సర్పంచుల పరిస్థితి, కాంట్రాక్టర్ల పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందరూ అనుకుంటున్నారు ఎప్పుడు పోతాడా అని చూస్తున్నారు. నేను చెప్తున్నాను 24లో కాపు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మరి ఇదేమి కర్మ? కాపులు కానీ నిన్న పోతుంటే ఎవరో పిల్లకాయలు మోటార్ సైకిళ్ళల్లో పోతా చూశాను నేను. అయ్యో అనిపించింది.